గాయస్ ఇదేంటి ఎంత విచిత్రంగా ఉంది, అడవి పందులు బయట వదిలేశారు, అడవి పంది ఆడు జింక వదిలేసినారు బయట, అల్లక్కడ కూడా జింకలు ఉన్నాయి దాని కింద. ఓ ముళ్ళ పంది అడవి పంది అంట. సో ఇవన్నీ బయట తిరుగుతున్నాయి కొన్ని కొన్ని జింకలు, అవి చుక్కల జింక, చుక్కల జింక. అడవి పందులు చూడండి, ముళ్ళ పందులు అంటున్నారు అడవి పందులు. బాగుంది కదా, లుక్స్ గుడ్. కొంగలు ఆ పక్కనే మొసళ్ళు ఉన్నాయి చూడండి. సో వాటికి వీటికి సంబంధం లేనట్టు మెల్లిగా వెళ్తుంది కొంగ. మొసళ్ళు ఎప్పుడు వస్తాయా, ఏ శతమైన వస్తున్నాయేమో మరి. గాయస్ గాయస్ మందైతే ఇంకా చాలా వరకు ఉండిపోయినాయి, కొన్ని కొన్ని జంతువులు అయితే మనం చూడలేకపోయినాం, ఎందుకంటే మనం కొంచెం లేటుగా రావడం వల్ల సో మనం షూట్ చేయలేకపోయినాము. సో ఇప్పుడు వచ్చేసి 5 గంటలకి అయితే క్లోజ్ చేశారు, మనం బయటికి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనం గేట్, సో మనం అయితే బయటికి వెళ్తున్నాము. సో మేబీ ఇంకొకసారి వస్తాను నేను లోపలికి వచ్చి రిమైనింగ్ ఏవైతే కొన్ని జంతువులు ఉన్నాయి, ఏనుగుల గుంపు అంట, చింపాంజీ అండ్ చిరుతపులి, సో ఇట్లా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా మనం షూట్ చేస్తాము. జూ అంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో అవన్నీ షూట్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే మనం బయటికి పోదాము. సో ఇది ఈరోజుటి బ్లాగ్ అన్నమాట. సో కమన్ గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే, సో ఇదేనమాట ఈరోజు మన వ్లాగ్. సో మనం ఇప్పుడైతే గేట్ బయటకు వచ్చేసాము, సో ఈవినింగ్ 6 అవుతుంది. సో కమాన్ లెట్స్ గో.